చాలా బాగుంది. లైక్ ఎస్ఏ సూర్య గారిది కూడా చాలా అంటే యాక్షన్ లో కూడా కొంచెం కామెడీ క్రియేట్ చేశాడు అన్నమాట. చాలా బాగుంది, అన్ని బాగుంది. బ్లాక్బస్టర్ మీరు 4.5 4.8 చాలా బాగుంది, చాలా బాగుంది. అంతకు మించి అస్సలు అనిపించలేదు. ఇద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది అన్న. రాయన్ తర్వాత ఎస్జే సూర్య గారు అందరూ ఎంత చేశారు దానికి మించి చేశారు ఇందులో అయితే. ఓకే, చాలా నిజంగా చాలా మూవీ చాలా బాగుంది. మినిమం 10కి అయితే 9 అయితే పక్కా ఇవ్వచ్చు రేటింగ్. ఓకే, కామెడీ అన్నీ బాగున్నాయి అన్న, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. లేదు లేదు, ల్యాగ్ అయితే అస్సలు లేదన్న. అలా చెప్పిన వాళ్ళు ఎవరు అందరు పోతారు, సినిమా చూసిన వాళ్ళు పోతారు. అక్కడ ఆంధ్రాలో వైసీపీలో అయితే క్లీన్ స్వీప్ అయిపోయి పోతారు. పవన్ కళ్యాణ్ టవల్ అయితే గట్టిగా వాడారన్న, గట్టవల్ని దాని అయితే చెప్పుకోవచ్చు. అలా అని కాదు, సినిమా అయితే దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూడడానికి చాలా వరకు 100% న్యాయం జరిగింది అంతే. బట్ చాలామంది ఫ్యామిలీస్కి అయితే కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ, అందరు చూడాల్సిన మూవీ. బోర్ ఏం కొట్టదండి, నార్మల్గా అయితే అది కరెక్ట్ బిట్ టు బిట్ అన్నీ చెప్పారు. సినిమా అసలుకి ఏంది స్టోరీ ఏంది అని మొత్తం మీకు క్లారిటీగా తెలియాలంటే ఆ సినిమా చూడాల్సి. ప్రతి సీన్ ఇంపార్టెంట్, ఏ సినిమా ఏ సీన్ అని తీసేది అని ఏమి ఉండదు, ప్రతి సీన్ ఇస్ ఇంపార్టెంట్. అంత లేదండి, నాని డామినేట్ చేసే అంత లేదు, ఎస్జే సూర్యని డామినేట్ చేసిన అంత లేదు. ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ అన్నమాట, సో వీ కాంట్ జడ్జ్ దెమ్. ఈయన మంచి ఉండు ఆయన మంచి ఉండు, ఇద్దరు బెస్ట్ యాక్టర్స్, దే హ్యావ్ డన్ దేర్ జస్టిస్ ఫర్ దేర్ రోల్. తోపండి అది అసలుకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ కొత్తోడు పాత్రడు కానీ మస్తు చేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేశారు. తన కామెడిక్ విలన్ మూవీ, విలన్ క్యారెక్టర్ ఎంత కామెడిక్ మూవీ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ మాత్రం ఇట్స్ లైక్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఫర్ విక్రమ్, జేక్స్ బిజాయ్ ఫర్ సరిపోతా శనివారం అలా ఉందండి. ఇద్దరు ఎలా అంటే ఫేస్ ఆఫ్ అయ్యారు, ఫేస్ ఆఫ్ పర్ఫెక్ట్ సెటప్ చేసుకున్నారు. ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు వివేక్ అత్రేయ గారు, హిస్ రైటింగ్ ఎక్సలెంట్, ఇట్స్ స్టాండ్ అప్ నార్మల్ ఆడియన్స్ కూడా తన రైటింగ్ అనేది కనిపిస్తుంది. యా ఐ అగ్రీ, యా నాకు అలా అనిపిస్తుంది. లేదు అది ఇంకా హైలైట్ అయింది, నార్మల్ కమర్షియల్ మూవీల ఆస్పెక్ట్ వల్ల ఇట్ స్టాండ్స్ అలౌట్ డిఫరెంట్. హిట్ కొట్టాడు, వీ కెన్ సే దట్. యాక్టింగ్ అని ఎస్జే సూర్య చాలా బాగా చేశాడు. మ్యూజిక్ మ్యూజిక్ నాకు బాగా నచ్చింది. సో నాని గారు సూర్య గారు ఇద్దరు టూ పిల్లర్స్ అనుకోవచ్చు మూవీకి, డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ స్టోరీ స్టోరీ చాలా పెద్ద వర్కౌట్ అయిందా, సాటర్డే కాన్సెప్ట్ వర్కౌట్ అయిందా, బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిందా, ఓన్లీ యూత్కి అందగా, అదే అందరు అందరు వెళ్ళారు. బీజిఎం ఎక్కడ ఉందా మ్యూజిక్ కానీ చాలా బాగుంది, బీజిఎం ప్లస్ హైలైట్, స్క్రీన్ ప్లే కూడా బాగుందండి చాలా. సో నాన్నగారు ఫ్యాన్స్కి కాకుండా అందరికి నచ్చుద్ది, అందరికి బాగుంది, కన్ఫర్మ్ గిట్ కొట్టా నాని. అంటే సెకండ్ హాఫ్లో పాత సినిమాల డిఫరెన్స్లో అది ఇదని చెప్పేసి కొంతమంది బుర్రతక్కువలు వాడతారు. ఒకటి, ఏ సినిమా ఏ కథ కామన్గా ఉన్నా కూడా దాని టేకింగ్ ఎలా ఉంది, ఆడియోని ఎలా కూర్చోబెట్టాడు 2.5 అవర్స్, అండ్ జనాలు ఎలా ఎంజాయ్ చేశారనే దాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఉండాలి. దానికి తగ్గట్టు చెప్పాలంటే నానికి పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకి పడినట్టే. టైర్ 2 హీరో టైర్ 1 హీరో అని కాదు, ఇప్పుడు ఈ సినిమాతో టైర్ 1 హీరోగా నాన్నగారిని రీచ్ చేయడం తప్పే లేదు. దట్స్ ఇట్. అన్నా మ్యూజిక్ సాంగ్స్ ఎలా ఉన్నాయని అనొద్దు, కంప్లీట్ ప్యాక్ దీనమ్మ. ఇలాంటి సినిమా కానీ సుదర్శన్లో దేవిలో కానీ చూసుంటే మాస్ కట్అవుట్ సినిమా ఇది, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా, నువ్వు ఆలోచించక్కర్లేదు. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది, 2.5 అవర్స్ ఉంది అని ఎవడైనా మాట్లాడాడంటే సినిమా చూడడం రాదు, ఆడికన్నా దేడిది మగ్గాడు, సినిమాలు చూసి వేస్ట్. ఎలాంటి వాళ్ళకి కానీ పూల చొక్కాగాడు, ఈ రగడిగాడు, అది ఉంది ఇది ఉంది అని లవడాలలో రివ్యూలు ఇచ్చారనుకో, ఏం పగలు తెగినా తప్పలేదు అలాంటి లంజుడుకి, ఏమనుకో, బూతులో తిడుతున్నా అది. చాలా బాగుంది, చాలా బాగుంది, చెప్పిన దానికంటే చాలా బాగుంది. సినిమా మొత్తం నచ్చిందండి, కాన్సెప్ట్ నచ్చింది. కాన్సెప్ట్ అంటే వాళ్ళ అమ్మ కోసం ఏది చేస్తే సినిమా రివీల్ చేయలేం కాబట్టి ఆయన ఏదైతే న్యాచురల్గా చేశాడో చాలా సూపర్ హిట్ వస్తుంది. సినిమా చాలా బాగుందండి, సూపర్ సూపర్. టైటిల్ కంటే బాగుందండి సినిమా అయితే, సూపర్ హిట్, చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది, నాన్ని ఫ్యాన్సే కాదు అందరి ఫ్యాన్స్కి నచ్చుతుంది, చాలా బాగుంది సినిమా అయితే, చాలా బాగుంది. ఎస్జే సూర్య గారి మాత్రమే చేయగలుగుతారు అంత బాగుంది, ఎందుకంటే అతన్ని తప్ప వేరే వాళ్ళు ఎవరు ఊహించుకోలేము.
అంత బాగుందండి. సోషల్ మీడియా ఒక సెట్ ఆఫ్ క్రిటిక్స్ ఏమన్నారంటే మధ్యలో ఒకసారి నరేషన్ ఫ్లాట్ అయింది అంటారు, అది నిజమే లేదండి, ఎక్కడగానే డ్రాప్ కాలేదు. సినిమా అయితే చాలా బాగుంది. ఆ శనివారం మూవీ అయితే చాలా కొత్తదనంగా ఉందండి. అండ్ శనివారం ఎప్పుడు వస్తుందా మనం వెయిట్ చేయాలన్నమాట. అంటే ఇవాళ సోమవారం, మంగళవారం, గురువారం, శుక్రవారం లెక్కేసుకుంటూ ఉంటాడు, కానీ శనివారం వస్తే అబ్బో నిజంగా నానిలో మరొక ఓర మాస్ అని కనిపిస్తాడని మనకు అర్థమవుతుంది. సినిమా అంటే నాని నేచురల్ స్టార్ కాదండి. ఇందులో మన డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే నేచురల్ స్టార్ని ఇంకా ఓవర్ మాస్ స్టార్ చేయాలనుకున్నారేమో. సినిమా అయితే బాగా ఫైట్స్ కానీ కొంచెం రక్తపాతం కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. రక్తపాతం ఎక్కువ చూపించారు ఫైట్స్, అలాగే మినిమం ఒక 1.5 పైన ఒక 2 hours బాగా సినిమా ల్యాడ్ ఉంది. కానీ సినిమా స్టోరీ కొద్దనంగా ఉందండి. ఒక మరదల గురించి, ఒక తల్లి సెంటిమెంట్ బాగా చూపించాడు. అలాగే సాయి కుమార్ గారు తండ్రి పాత్రలో షాట్స్ ఆఫ్ ఆయన. ఇంకా సాయి కుమార్ గారు అంటే ఇప్పుడు ఉన్న చాలామంది వెనకబడిపోయారు పెద్ద పెద్ద విలన్స్లో. ఇప్పుడు సాయి కుమార్ గారు తండ్రి పాత్ర ఏంటి, విలన్ పాత్ర ఏంటి బాగా చేసేస్తున్నారు. అలాగే దయా సూర్య గారి పాత్ర చెప్పుకోవాలి సార్. ముఖ్యంగా ఇందులో సూర్య గారి పాత్ర నటన అయితే చాలా సూపర్. ఒక డైరెక్టర్గానే కాకుండా ఒక విలన్గాను ఒక పోలీసుగా ఇందులో చాలా నటన, చాలా అంటే చాలా నటన చూపించారు. బాగుందండి సినిమా అయితే, బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, మంచి సెంటిమెంట్ అనిపించి దాంతో మనకి ఒక మదర్ మదర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో హీరోయిన్ అలా రొమాన్స్ మాత్రం మనకు అంత ఎక్కువ పెట్టలేదు కానీ మాస్టర్ సీన్స్ మాత్రం బాగా ఎక్కువ పెట్టాడు భయ్య, ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వాచ్ఫుల్ భూమి, కంబ్యాక్ నానిగారు, కంబ్యాక్ నానిగారు అనుకోవచ్చు. కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. సాంగ్స్ అంటే మన సాంగ్స్ అంటే ఏం లేవు భయ్య, సాంగ్స్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ టైపే ఉన్నాయి. మ్యూజిక్ బాగుంది అన్నారు ఏమో నాకు, అంటే మై పర్సనల్ ఒపీనియన్, నాకైతే స్టోరీ వైజ్, యాక్టింగ్ వైజ్, యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. మ్యూజిక్ కొంచెం ఎక్కువ, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ టైప్ ఉన్నాయి, బట్ మెయిన్ హీరో హీరోయిన్తో అట్లా సాంగ్ ఏది లేదనమాట. దానివల్ల చాలా బాగుంది. ఏది ఫైట్ సీన్స్ చెప్పిన అవసరం లేదు, మూవీలో మెయిన్ ఫైట్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మన ఏమంటారు విలన్ ఉన్నాడు కదా ఎస్జే సూర్య, ఆ విలన్ గిట్ యాక్టింగ్ అందరు తెలుసు. స్పైడర్ మూవీ ఎంత హిట్ అయిందో అందులో యాక్టింగ్ తర్వాత మళ్ళీ తనని తెలుగులో చూడాలంటే ఇదే మూవీ వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ హీరో హీరోయిన్ కాంబినేషన్ గ్యాంగ్ లీడర్ ఉండేది, నానీస్ గ్యాంగ్ లీడర్, ఆ తర్వాత ఈ మూవీలో వచ్చింది. చాలా బాగుంది, అందులో ఎక్కువ స్కోప్ చూపించలేడు, బట్ ఈ మూవీలో బాగుంది తను హీరోయిన్. అనిపించిందంటే స్టోరీ లైన్ అయితే బాగానే ఉందన్నమాట. అంటే ఆ కోపాన్ని అంతా అనుచుకొని శనివారం రోజునక ఆ కోపం అనేది కంటిన్యూ అయితే అది నిజమైన కోపము అప్పుడు చూపిస్తాడు. ఆ లైన్ బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ నాకు కొంచెం యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే అంత ఎగ్జైట్ చేసే సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే మనకు వచ్చేసి మనం గూసబంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ పెద్దగా ఏం లేవన్నమాట. ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి. అందుకనే నేను వచ్చేసి అబ్బా యావరేజ్ అని నేను అంటా ఉన్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కాస్ట్ విషయానికి వస్తే నాని యాక్టింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ కానీ ఈ మూవీ మనం చూసి బయటకు వచ్చిన తర్వాత నాని యాక్టింగ్ కంటే ఎస్జే సూర్య యాక్టింగ్ని మనం మెచ్చుకుంటామన్నమాట. ఆ లెవెల్లో ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నాని యాక్టింగు, ఎస్జే సూర్య యాక్టింగు, జేక్స్ బిజాయ్ బీజిఎమ్ము, ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ పెట్టకుండా యాక్షన్ డ్రామాకే స్టిక్ అయినారు. ఇవి పాజిటివ్స్ అనమాట. నెగిటివ్స్ విషయానికి వస్తే కొంచెం ఒక కైండ్ ఆఫ్ అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడము, ఒక ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉండడము, కాస్త రొటీన్ స్క్రీన్ ప్లే ఉండడం అనేది మైనస్ అనమాట. బట్ స్టిల్ మనము ఇలాంటి మూవీతో నాని వచ్చినందుకు డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ మొన్న ఆగస్టు 15th వచ్చిన ఈ మిస్టర్ బచ్చను, డబల్ ఎష్ మౌట్, ఇట్లాంటి వరస్ట్ మూవీస్, ఇలాంటి రాడ్స్ కంటే ఈ మూవీ ఎంతో బెటరు. హ్యాపీగా వచ్చి థియేటర్కి చూడొచ్చు. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ చెప్తున్నాను కదా నాకైతే ఒక అబ్బాయి యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ ఇంకా బెటర్గా, చాలా బెటర్గా పెట్టిండొచ్చు. లెంత్ కొంచెం ఒక 20 minutes స్ట్రీమ్ చేసినట్టే ఇంకా బాగుండేది. ఓటీటీలో వస్తే డెఫినెట్లీ చూస్తారు, ఎందుకంటే మనకు హై ఇచ్చే సీన్లు పూర్తిగా నేను లేవని నేను చెప్పడం లేదు. ఒక 3-4 సీన్లు ఉన్నాయి, బట్ స్టిల్ అంటే సుందరానికి బెస్టా ఇది బెస్టా అంటే నాకైతే అంటే సుందరానికి కాస్త బెటర్ అనిపించింది. దీనికంటే సినిమా అయితే చాలా బాగుంది అన్న, కొందరు మనస్ఫూర్తి చెప్పట్లేదు. ఇప్పుడు మనకు పాటలే కావాలంటే కష్టం కదా. సినిమాల స్టోరీ, ఎస్ఏ సూర్య గారు, నాని గారు పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లెవెల్లో ఉంది. వాళ్ళు చూసినంత సేపు అసలు ఐ బీస్ట్ అసలు సినిమా, కొందరు ఎలాగా మనస్ఫూర్తి చెప్పట్లేదు. నాకు అదే బాధ, ఇంకేళ్ళు ఒక సినిమా అమ్మేనుగానగా, ఒక సినిమా అభిమానిగా సినిమా ఉన్నది ఉన్నట్టు చెప్పట్లేదు. ఎందుకంటే నాకు అర్థం కాదు, నెగిటివ్ చేస్తున్నారు వీళ్ళందరూ మధ్యన. సినిమా మాత్రం సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంది, కానీ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ జాక్స్ గారు ఇంకా కోతాలు ఎలాగొంది, దానికి డబుల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. నాని గారు కానీ ఎస్జే సూర్య గారు అని వస్తున్నప్పుడు ఆ పీక్స్లో ఉంది థియేటర్, మనం ఎక్కడ చూసి తెలీదు. ఐమాక్స్లో స్టోరీ కోసం అలా చూడాలి, కానీ సినిమా చూడాలంటే మాస్ థియేటర్లో, మాస్ థియేటర్లో ఎలివేషన్స్ ఆ గూస్బంప్స్ వస్తే అరుస్తుంటే. ఇక్కడ ఐమాక్స్ లేదంటే మన స్టోరీ
స్టోరీ టెల్లింగ్గా ఉంటుంది, ఐమాక్స్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. కానీ సినిమా చూడాలంటే మాస్ థియేటర్, ఒక సంధ్య కానీ ఒక సుదర్శన్ కానీ ఎక్కడైనా మాస్ థియేటర్లో చూస్తే సినిమా తెలుస్తావు ఏంటనే. ఇలా సినిమా చూస్తే వాళ్ళు స్టోరీ కోసమే ఎంత సినిమా చూడాలి కానీ, అదే ఇలాంటి వాళ్ళు వాళ్ళ సినిమా చాలామంది బ్యాడ్ చేస్తున్నారు. ఆ బ్యాడ్ వద్దు, ఉన్నది నిజం చెప్పండి కరెక్ట్గా బాగుంది ఏదంటే. పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది, సూర్య గారు కానీ నాని గారు కానీ పీక్స్ లెవెల్లో చేశారు. సూర్య గారు వస్తుంటే అదే సూర్య అలవాటు అయిపోయింది. ఆయన పేరు దయా, దయా క్యారెక్టరు చాలా రోజుల తర్వాత పోలీస్ క్యారెక్టర్ ఇలాగ ఉంటుంది, రియల్ లైఫ్ పోలీస్ లాగా ఉంది. అసలు అక్కడెక్కడ యాడ్ చేసినట్టుగానే ఏదో తెచ్చుకున్నట్టుగా ఉంది. ఆయన నేచురల్ స్టార్, నాని ఇద్దరు నేచురల్ స్టార్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందో అలాగ ఉంది. ఇద్దరు మా సీన్స్ మాత్రం గూస్బంప్స్ వస్తాయి. మనం చూడాలంటే మాస్ థియేటర్లో బీజిఎం మాత్రం సీట్లు ఎగిరిపోతాయి మాస్ థియేటర్ చూస్తే. ఇలాంటి ఐమాక్స్లో చూస్తే అంటే స్టోరీ కోసమే. సినిమా కొద్ది ల్యాగ్ అయింది, ల్యాగ్ అంటే ఇలా స్టోరీ చెప్పడానికి ల్యాగ్ అయింది. దానివల్ల అందరూ కొద్ది ల్యాగ్లు అనిపిస్తుంది, కుర్రలు కలిగి ఉంటుంది మూమెంట్స్ లేకపోతే. అలాగే ఐనాక్స్లో అలాగ ఉంటుంది, అదే మాస్ థియేటర్లో గోలకి గట్ట అడవి మనకే గూస్బంప్స్ వస్తాయి కదా, అది తగ్గింది అంతే. కొద్ది ల్యాగ్లట్టు అనిపించగా సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది.